రేపు తిరుపతిలో జనసేన పార్టీ బహిరంగ సభ రాష్ట్రంలోని పరిస్థితులపై స్పందించనున్న పవన్ మహా ఒప్పందంపై టీటీడీపీ పోరుబాట భవిష్యత్ కార్యాచరణపై నేతల సమావేశం కాచిగూడ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ లో చోరీ మత్తుమందు చల్లి నగలు దోచుకెళ్లిన దుండగులు టర్కీలో మళ్లీ రెచ్చిపోయిన టెర్రరిస్టులు పోలీస్ బిల్డింగ్ లో పేలుడు 9 మంది మృతి ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీ ఇక నుంచి క్రియాశీలకంగా మారేందుకు రెడీ అవుతోంది. పార్టీ ప్రస్థానం పేరుతో రేపు తిరుపతిలో జనసేన మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేసింది. రెండు రోజులుగా తిరుపతిలోనే మకాం వేసిన పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు తిరుపతి ఇందిరా మైదాన్లో సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళంతా ఎవరిని కలవకుండా గెస్ట్ హౌస్ కే పరిమితం కానున్నారు పవన్. నిన్న సామాన్య భక్తుడిలా శ్రీవారి దర్శనం చేసుకున్న పవన్ కళ్యాణ్ రేపు ఉదయం మరోసారి స్వామి దర్శనం చేసుకుని బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రేపటి జనసేన సభలో పవన్ మాట్లాడే అవకాశం ఉంది. తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? సంతోష్, జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత క్రియాశీలకంగా రాజకీయాలు తిరుపతి వేదికగా రేపు రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నది. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ అభిమాని, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త, క్రియాశీలకంగా ఉన్నటువంటి యువకుడు వినోద్ రాయల్ హత్యకు గురైనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి తిరుపతి చేరుకున్నారు. అటు తర్వాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ విఐపి ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టేసి సర్వసాధారణమైనటువంటి భక్తుల సర్వదర్శన క్యూలైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కూడా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నటువంటి ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ దాదాపు 10 నిమిషాల్లోనే శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి దర్శన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అటు తర్వాత తిరుమలలోనే బస చేస్తున్నారు. ఇవాళ రోజున కూడా తిరుమలలోనే ఉండి రేపు ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేపు సాయంత్రం తిరుపతికి చేరుకొని నేరుగా బహిరంగ సభలో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అనుచరులు, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి బోత్ హాస్పిటల్ అధినేత హరిప్రసాద్ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించడానికి అనువుగా ఉన్నటువంటి స్థలం గుర్తించడానికి కూడా ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి ఇందిరా మైదానం, అదేవిధంగా నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్, ఇంకా యూనివర్సిటీ గ్రౌండ్స్ ను పరిశీలించారు. దీంట్లో తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ఇందిరా మైదానంలో బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా వారు ఇప్పటికే అంగీకరించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిసిన తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే
అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలపై మొట్టమొదటిసారి ఒక బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ ఆవిర్భించిన సమయంలో కూడా ఒక కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. అటు తర్వాత రాజకీయాలకు సంబంధించి పొత్తుగా ఉన్నటువంటి బీజేపీ టీడీపీతో సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీ సమావేశాల్లో మాత్రమే పాల్గొంటున్నటువంటి పవన్ కళ్యాణ్ సో మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో రాజకీయ అవతారం రేపు తిరుపతి నుంచి ప్రారంభం కాబోతుంది. రేపటి రోజున నుంచి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేన పార్టీ క్రియాశీలకంగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అంశం ఒక ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ప్రజల నుంచి కూడా. దీనికి సంబంధించి గతంలోనే జనసేన తరఫున అదేవిధంగా బీజేపీ టీడీపీ ఉమ్మడిగా ఉన్నటువంటి బహిరంగ వేదికల ద్వారా కూడా వీరు ప్రజలకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే లక్ష్యంగా జనసేన పార్టీ రాజకీయం ప్రారంభం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి పార్టీకి సంబంధించిన మైలేజ్ కూడా ప్రత్యేక హోదా సాధన ద్వారా లభిస్తుందన్నటువంటి భావనలో జనసేన అధినేత కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీలు ప్రత్యేక హోదాను సాధించడంలో పూర్తి స్థాయిలో విఫలమైనట్టుగా కూడా జనసేన భావిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కుమారస్వామి అంటే కర్ణాటక సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశం సమయంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు సాధించలేనటువంటి కార్యక్రమాన్ని తాను ఎలా సాధిస్తాను అంటూ వ్యాఖ్యానించడం, దానిపై కూడా విమర్శలు రావడంతో ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే క్రమంలో భాగంగానే రేపు జరిగేటటువంటి బహిరంగ సభను కూడా భావించవచ్చు. ప్రత్యేక హోదాను సాధించే ఒక అంశమే ప్రధానంగా రేపు జనసేన పార్టీ బహిరంగ సభ వేదికగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతోషం. రైట్, థ్యాంక్ యూ మోహన్. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీ ఇక నుంచి క్రియాశీలకంగా మారేందుకు రెడీ అవుతోంది. పార్టీ ప్రస్థానం పేరుతో రేపు తిరుపతిలో జనసేన మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేసింది. రెండు రోజులుగా తిరుపతిలోనే మకాం వేసిన పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు తిరుపతి ఇందిరా మైదాన్తో సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళంతా ఎవరినీ కలవకుండా గెస్ట్ హౌస్ కే పరిమితం కానున్నారు పవన్. నిన్న సామాన్య భక్తుడిలా శ్రీవారి దర్శనం చేసుకున్న పవన్ కళ్యాణ్ రేపు ఉదయం మరోసారి స్వామి దర్శనం చేసుకుని బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రేపటి జనసేన సభలో పవన్ మాట్లాడే అవకాశం ఉంది. We'll be right back.